हेलो फ्रेंड्स इवाल्टि कंप्लीट एपिसोड इप्पुडु वीडियोलो चूस्तारु चैनल की कोत्तगा वस्ते सब्सक्राइब चेसुकोंडि वीडियो नी लाइक चेयंडि इक वीडियोलोकि वेल्लिपोते बुज्जी अंदरिकी चॉकलेट्स पंचिपेडुतू उंटुंदि अप्पुडु अंदरिकी इला पंचिपेडुतू मा नान्न मात्लाडुतुन्नारु नान्न ओकसारि अंदरिकी मा फ्रेंड्स अंदरिकी हाय चेप्पंडि नान्न अनि चेप्पि बुज्जी अनटंतो इक अप्पुडु अरविंद मात्लाडिनट्टुगा चिन्नी मात्लाडुतू इला चेप्तू उंटुंदि बुज्जी फ्रेंड्स अंदरिकी हाय मीरंदरू चाला बागुंडाली मीरु तन फ्रेंड्स कदा तनने एडिपिंचकुंडा आडुकोवाली चिन्नी मालातू उ ओके मेम अलागे माटड़ता अंकल मेम बहुटा पिलू चुप्त उठर इक चिन्नी मालातू उ इक बुज्जी अटे ना ना बेस्ट फ्रेंड चिन्नी तो माटी ना अच्छे अटे चिन्नी भयपड़पू उ अय्यो ना तो माटन चुप्त इकड नैने कदा माटड़े इपू आलोचि अला चूस्त उक बुज्जी चिन्नी एक्ड़ा अच्छी मोतमंत वतू उ चिन्नी चटना दाकोनी फोन माटा इक बुज्जी इला गट्टी गट्टीगा चिन्नी चिन्नी अनी अरुस्तू तिरुगुतू उंटुंदि मल्ली चिन्नी फोन लो अरविंद मात्लाडिनट्टुगा इला अंटू उंटुंदि तनु बिजीगा उंदेमो ले बुज्जी तनु एमन्ना क्लास की वेल्लिंदेमो अनी अनटंतो इक चिन्नी अला अंटू उंटे बुज्जी अंटुंदि लेदु नाना तनु क्लास के एमी वेल्लदु इप्पुडु ड्रिल प्रेयर कदा तनु क्लास लो एंदुकु उंटुंदि नातोने उंटुंदि नाकु चेप्पकुंडा इंटिकि कूडा वेल्लुदु अनि बुज्जी अंटुंदि इक अप्पुडु चिन्नी अंटुंदि तनु इंका इंटिकि वेल्लिपोयिंदेमो इंकेदैना एक्कडिकैना वेल्लिंदेमो लेम्मा नेनु तर्वात मात्लाडतानु अनि चिन्नी अंटे इक अप्पुडु बुज्जी अंटुंदि लेदु నేను తనతో మాట్లాడిస్తాను నా బెస్ట్ ఫ్రెండ్ కదా అని అంటూ మొత్తం అంతా వెతుకుతూ ఉంటుంది ఇక చిన్ని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే బుజ్జమ్మ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది బుజ్జమ్మను చూసి చిన్ని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అయ్యో బుజ్జమ్మ వస్తుందే ఎలా అన్నట్టుగా ఇక అప్పుడే బుజ్జి అలా చూస్తూ ఉంటుంది వెనక్కి తిరిగి చూడకుండా బుజ్జి చిన్ని చిన్ని అని అరుస్తూ ఉంటుంది ఇక్కడేమో చిన్ని దాక్కుంటుంది కదా బుజ్జమ్మను చూసి మెల్లగా అలా వస్తూ ఉంటుంది అప్పుడే చిన్ని అని పిలుస్తుంది బుజ్జమ్మ బుజ్జి కూడా వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అప్పుడే అంతకు ముందే బుజ్జి వాళ్ళ నాన్న అదే చిన్ని మాట్లాడి కాల్ కట్ చేస్తుంది కదా ఇక అప్పుడే టెన్షన్ గా ఫోన్ దాచిపెట్టుకొని బుజ్జమ్మ ముందుకు వచ్చి నిలబడితే ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని బుజ్జమ్మ అడిగితే ఏం లేదు బుజ్జమ్మ దొంగ పోలీస్ ఆడుకుంటున్నాం అని చిన్ని చెప్తుంది అప్పుడు బుజ్జమ్మ అంటుంది దొంగ పోలీస్ ఆడుతున్నావా అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే బుజ్జి వెనక్కి తిరిగి చూసి చిన్ని అని పిలుస్తుంది పిలిచి మళ్ళీ బుజ్జమ్మను చూసి భయపడుతూ అలా నిలబడుతుంది ఇక అప్పుడు బుజ్జమ్మ ఇలా అంటూ ఉంటుంది చిన్నితో దీంతో ఆడుతున్నావా నువ్వు దొంగ పోలీస్ అని చెప్పేసి అంటూ రా ఇంటికి రా అని చెప్పి లాక్కొని వెళ్ళిపోతుంది ఇక అప్పుడు చిన్ని బుజ్జి బుజ్జి అని అరుస్తూ ఉంటే బుజ్జి కూడా ఇక చిన్ని తీసుకుని వెళ్ళిపోతుందని చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత బుజ్జమ్మ ముందు నిలబెట్టి తిడుతూ ఉంటుంది చిన్నిని ఇక ఇంట్లో అంతా కాసి ఇలా అంటూ ఉంటాడు అందరూ అలా చూస్తూ ఉంటారు ఏంటి బుజ్జమ్మ ఎప్పుడు ఈ గొడవ ఏంటి పాపం చిన్నపిల్ల దాన్ని ఎందుకు ఇబ్బంది పెడతావు అంటే ఇది చిన్నపిల్ల చూసారా అక్కడ ఆ బుజ్జితో ఆడుతుంది అంటే పిల్లలే కదను ఏమవుతుంది ఆడుకుంటే అని అంటూ ఉంటే ఇక నాకు చెప్పకుండా దాంతో ఎప్పుడు మాట్లాడొద్దు ఏం చేయొద్దు అని బుజ్జమ్మ అంటూ ఉంటే ఇక చిన్ని బాధపడిపోతుంది ఆ తర్వాత చిన్ని లోపలికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు వెంటనే బుజ్జమ్మకి అక్షరాలు చెప్పడానికి శృతి ఫోన్ చేస్తుంది ఇక పక్కనే బుజ్జమ్మ పక్కనే అపర్ణ కూడా ఉంటుంది ఇక అప్పుడు బుజ్జమ్మ ఫోన్ ఎత్తి ఎవరు అని అంటుంది శృతి ఇలా గొంతు మార్చేసి నేను మీ శ్రీయోభిలాషిని బుజ్జమ్మ గారు అని అంటుంది అలా అంటే నా శ్రీయోభిలాష నా శ్రీయోభిలాష ఎవరు అని బుజ్జమ్మ అంటే నేను మీ మంచి కోరుకునేదాన్ని మీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను అంటే ఏంటో చెప్పు అని చెప్పి బుజ్జమ్మ అంటుంది మీ ఇంట్లో నిన్నందరూ మోసం చేస్తున్నారు బుజ్జమ్మ గారు అని అనటంతో ఇక అప్పుడు బుజ్జమ్మ అంటుంది మా ఇంట్లో నన్ను మోసం చేస్తున్నారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని బుజ్జమ్మ అంటుంది పక్కనే ఉన్న అపర్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక అక్షర అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్షర అంటుంది కదా అత్తయ్య దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఫోన్ చేస్తున్నారు ఇక ఫోన్లో ఎవరేం మాట్లాడుతున్నారో కూడా గమనించాలి అన్న మాటల్ని గుర్తు చేసుకుని అపర్ణ జాగ్రత్తగా వింటూ ఉంటుంది ఇక అప్పుడు శృతి బుజ్జమ్మతో ఇలా అంటూ ఉంటుంది అవును బుజ్జమ్మ గారు మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళంతా మోసం చేస్తున్నారు అంటే నా ఇంట్లో వాళ్ళు నన్ను మోసం చేయటం ఏంటి అసలు ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని బుజ్జమ్మ అంటుంది ఇక అప్పుడే పక్కనే ఉన్న అపర్ణ చేతిలో గ్లాస్లో వాటర్ ఉంటుంది అది పట్టుకొని చూస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది నిజం చెప్పేస్తుందా ఏంటా అని అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు నువ్వు అని బుజ్జమ్మ అంటే అప్పుడు శృతి అంటుంది అదే బుజ్జమ్మ గారు నీ ఇంట్లో చిన్ని ఉంది కదా ఆ చిన్ని నీ మనవరాలు కాదు అని శృతి అంటుంది ఆ మాటకి బుజ్జమ్మ అంటుంది నీకేమన్నా పిచ్చా వింటున్నాను కదా
కదా అని చెప్పేసి ఏదేదో చెప్తావా, నా మనవరాలని పట్టుకొని నీ మనవరాలు కాదు అంటావా, నీవు యువతి వేసలు అని చెప్పి బుజ్జమ్మ అంటుంది. ఇక అప్పుడే శృతి అంటుంది, నేను చెప్పేది మీకు అలాగే అనిపిస్తుంది కాదు, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి బుజ్జమ్మ గారు అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే బుజ్జమ్మకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. చిన్ని తన మనవరాలు కాదు అన్నందుకు అపర్ణ ఏమో ఇక్కడ చెప్పేస్తుందా, ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ తన చేతిలో ఉన్న వాటర్ని బుజ్జమ్మ మీద పోసేస్తుంది. ఇక బుజ్జమ్మ ఒక్కసారిగా ఇలా అరిచేసి ఫోన్ని కింద పడేసి పైకి లేస్తుంది. ఇక అప్పుడే పైకి మొత్తం తడిసిపోవడంతో తను ఇలా వాటర్ దులిపేసుకుంటూ ఉంటుంది. కింద ఫోన్ పడిపోతుంది. ఇక అప్పుడు అపర్ణ బుజ్జమ్మకి సారీ చెప్తూనే కాల్తో ఫోన్ని ఇలా కింద నలిపేస్తుంది. ఇక అప్పుడు బుజ్జమ్మ ఇలా అంటూ ఉంటుంది అపర్ణతో, ఏంటి అపర్ణ చూసుకోవాల్సిన అవసరం లేదా, ఎందుకు ఇలా చేసావు అని అనటంతో ఇక అప్పుడు అపర్ణ అంటుంది, పొయ్యి మీద పప్పు పెట్టాను అత్తయ్య, అది ఎక్కడ మాడిపోతుందో అని మీకు వాటర్ ఇచ్చి వెళ్దాం అనుకున్నాను, అంతలో చెయ్యి జారింది అత్తయ్య అని అంటూ ఉంటే, సరేలే పోనీలే అని చెప్పేసి అంటూ నీళ్లు దులిపేసుకొని ఆ ఫోన్ని తీసుకుంటుంది. ఇక అప్పుడే ఫోన్ పగిలిపోతుంది. ఇక అపర్ణ ఫోన్ తీసుకొని చూసి, అయ్యో అత్తయ్య ఈ ఫోన్ పగిలిపోయింది అత్తయ్య అంటే, ఏంటి పగిలిపోయిందా అని చూస్తుంది బుజ్జమ్మ. అయ్యో ఇప్పుడు ఎలా, అది ఎవరితో ఫోన్ చేసి ఇలా మాట్లాడుతుంది, ఎవరో అసలేంటో తెలియకుండానే కట్ అయిపోయింది అని బుజ్జమ్మ అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అపర్ణ అనుకుంటూ ఉంటుంది, ఇంతలోపు అక్కయ్యకి చెప్పాలి అని చెప్పేసి ఇక బుజ్జమ్మ సరేలే నేను బాగు చేయించుకుంటానంటే అపర్ణ అంటుంది, నేను చేపిస్తాను అత్తయ్య అంటే, అదేమీ వద్దు నువ్వు పగలగొట్టావని నేనేమీ అనుకోవట్లేదులే, నేను చేపిస్తాను అని బుజ్జమ్మ అనేసి వెళ్ళిపోతుంది చీర మార్చుకుంటానని. ఆ తర్వాత ఇక్కడ బుజ్జి ఇలా ఇంట్లో కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. ఏమో బుజ్జి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బుజ్జి వాళ్ళ నాన్నతో మాట్లాడానని చెప్పింది కదా, ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అపర్ణ ఫోన్ చేస్తుంది, చిన్నక్క అంటే ఏం తప్పు, ఏం జరిగిందో చెప్పు అని. అక్షర అంటే ఇలా జరిగింది చిన్నక్క, అది యువతో నీకు ఫోన్ చేసి చెప్పిందని చెప్పావు కదా, ఈరోజు అత్తయ్యకి కూడా ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాలనుకుంది చిన్నక్క అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక అప్పుడు అక్షర టెన్షన్ పడుతూ చెప్పేసిందా అంటే, లేదు చిన్నక్క నేను అప్పుడే అత్తయ్య మీద ఇలా వాటర్ పోసాను అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది అపర్ణ, రెండు రోజుల్లో ఫోన్ బాగా అవ్వదు అప్పటిదాకా, ఆలోపు నువ్వెవరు తెలుసుకుంటావు కదా చిన్నక్క అని అంటే, ఇక అప్పుడు అక్షర అంటుంది, లేదు అప్పు అది ఎవరితో కానీ రోజు ఒక నెంబర్ నుంచి చేస్తుంది, ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు అని అక్షర అంటుంది. ఇక అప్పుడు అపర్ణ అవునా ఇప్పుడు చెప్పేస్తుందేమని టెన్షన్గా ఉంది చిన్నక్క అంటే, సరేలే అదంతా నేను చూసుకుంటాను అని అక్షర అంటూ ఇక మీద కూడా జాగ్రత్తగా ఉండని చెప్తుంది. ఆ తర్వాత ఫోన్ పెట్టేశాక అక్షర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే బుజ్జి డైనింగ్ టేబుల్ దగ్గర తిందామని కూర్చుంటుంది. ఇక అప్పుడు వెంటనే ఇలా నోట్లో ముద్ద పెట్టుకోబోయి వెంటనే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, నాన్నకి ఫోన్ చేయాలి, మాట్లాడాలి, తిన్నావా అని అడగాలి అని అంటూ ఇక ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తూ ఉంటే అక్షర ఆ మాటలు వినేసి అక్కడికి వచ్చి పక్కన నిలబడుతుంది అక్షర రాధమ్మ. ఇక అప్పుడు బుజ్జి ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయ్యో స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏంటి, నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ రావటం ఏంటి, ఓహో వర్క్లో ఏమన్నా బిజీగా ఉన్నారేమో అందుకనే స్విచ్ ఆఫ్ చేసుకున్నారేమో అని బుజ్జి అనుకుంటుంది. అప్పుడు అక్షర ఇలా అంటూ ఉంటుంది, అదేంటమ్మా మీ నాన్నకి ఫోన్ చేయటం ఏంటి అంటే, అవునమ్మా ఈరోజు నాతో మధ్యాహ్నం మాట్లాడారు కదా, మళ్ళీ నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉంది కదా, అప్పటికల్లా వచ్చేస్తానన్నారు కదా, మరి అందుకే మళ్ళీ మాట్లాడదామని చేశాను, నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే, మళ్ళీ నీతో మాట్లాడాడా మీ నాన్న అని అక్షర అంటే, అవునమ్మా ఈరోజు మధ్యాహ్నం మాట్లాడారు, స్కూల్లో పిల్లలు నన్ను ఏడిపిస్తే ఫోన్ చేసి బుజ్జితో బాగుండాలని చెప్పారు, చాక్లెట్స్ కూడా పంపించారు అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు అక్షర ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఎవరు ఇలా చేస్తున్నారు, మంచి కోసం చేస్తున్నారా చెడు కోసం చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదే అని అక్షర ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ రాధమ్మ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది, ఎవరు చేస్తున్నారు అక్షర ఇదంతా, కావాలని చేస్తున్నారా, ఏంటో అర్థం కావట్లేదు అంటే, నాకు అదే అర్థం కావట్లేదమ్మా అని అక్షర అంటుంది. ఆ తర్వాత అరవింద ఇంట్లో ఉంటాడు, అంతా రెడీ చేసుకుంటూ ఉంటాడు, బ్యాగ్లో సర్దుకుంటూ ఉంటాడు అరవింద. ఇక్కడ అక్షర కూడా బుజ్జితో ఇలా చెప్తూ ఉంటుంది, బుజ్జి మనం రేపు ఊరికి వెళ్తున్నాం అని అనటంతో, ఎక్కడికమ్మా అంటే వేరే ఇల్లు మారుతున్నామని చెప్పేసి అక్షర అంటుంది. వేరే ఇల్లా, ఈ ఇల్లుకేం, ఈ ఇల్లు బాగుంది కదమ్మా అని బుజ్జి అంటే, ఆ ఇల్లు ఇంకా బాగుంటుందమ్మా అని అంటుంది. అప్పుడు బుజ్జి అంటుంది, ఓహో నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉన్నందుకు ఇల్లు మారుతున్నావు నాన్న వస్తున్నందుకు అని అంటే, మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది అక్షర ఎవరి నాన్న అన్నట్టుగా. ఆ తర్వాత ఇక్కడ రాధమ్మ ఇలా అంటుంది, ఏంటక్షర బుజ్జికి
తెలియాలి కదా ఎలాగో అని అంటే చూద్దామమ్మా అసలు ఇదంతా తెలియకూడదనే ఉంది నాకు అని అక్షర అంటుంది. ఆ తర్వాత అరవింద బట్టలు సర్దుకుంటూ అక్షర గురించి చెప్పాలి ఎలా చెప్పాలి నేను అక్షర దగ్గరికి వెళ్తున్నట్టుగానే తెలియాలి కానీ అక్షరని తిట్టకూడదు అక్షరకి దగ్గరికి వెళ్ళిపోతున్నానని తెలిస్తే అక్షరను అమ్మ వెళ్ళి తిట్టేసి ఆపేస్తుంది కానీ నేను మొత్తానికి అక్షర దగ్గరికి వెళ్తున్నట్టు తెలియాలి కానీ గొడవ జరగకూడదు అని అరవింద అనుకుని ఇక బయటికి వస్తాడు బ్యాగ్ సర్దుకొని వచ్చి చూసేసరికి అందరూ టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉంటే టీవీలో సన్యాసులు మాట్లాడే మాటల గురించి వాళ్ళు చేసే దాని గురించి అక్కడ వివరించి చెప్తూ ఉంటారు అది చూసి అరవింద అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక ఇప్పుడు ఐడియా వచ్చింది అనుకొని సన్యాసి వేషం వేసుకొని వచ్చి బుజ్జమ్మ ముందు నిలబడి నేను వెళ్ళిపోతున్నాను అని అనటంతో ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు రందరి అంటుంది ఏంట్రా తమ్ముడు ఇలా వేషం వేశావేంట్రా అంటే అవును కాపురంలో ఒకరిని బాధ పెట్టి ఇంకొకరిని ఇబ్బంది పెట్టి భార్యని కన్నీళ్ల పాలు చేసి ఇవన్నీ నేను ఎందుకు చేయాలక్క వెళ్ళిపోతాను నేను అని అంటూ ఉంటాడు ఇక అప్పుడు వెంటనే బుజ్జమ్మ ముఖం చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు అమ్మ ఆలోచిస్తుంది ఉండిపోమంటే బాగుండు అక్షరని పాపను తీసుకొస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు ఇక బుజ్జమ్మ ఒకటి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అంతకు ముందు రోజు రాత్రే శృతి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేస్తుంది ఇక అప్పుడు శృతి ఫోన్ తీసుకొని చేస్తుంది ఇక బుజ్జమ్మ ఫోన్ ఎత్తుతుంది అదే కాశీ ఫోన్కి చేయటంతో ఇక కాశీ ఫోన్ తీసుకొని బుజ్జమ్మ ఎత్తి మాట్లాడుతూ ఉంటే బుజ్జమ్మ గారు అసలు విషయం చెప్పే ముందే మీరు ఫోన్ కట్ చేశారండి అని శృతి చెప్తుంది అసలు ఎవరు నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే మీ కొడుకు అరవింద ఇలా వేరు కాపురం పెట్టడానికి అక్షరతో వెళ్ళిపోవటానికి ప్లాన్ చేశాడు రేపు మీకు అది అర్థమవుతుంది అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది బుజ్జమ్మ.